My name is Shiv Prakash Reddy. I am from Tadipatri town, Anantapur district in Andhra Pradesh. I completed my BTech graduation in 2011, Dr. K.V. Subbad Institute of Technology in Andhra Pradesh. I am suffering from retinitis pigmentosa disease from last 15 years. ఈ రెటినైటిస్ పిగ్మెంటోజా డిసీజ్ ని 2007లోనే నాకు ఈ డిసీజ్ వచ్చిందని తెలిసింది. ఈ 2007 నుంచి ప్రతి సంవత్సరము నా విజన్ కొద్ది కొద్దిగా 2011 తర్వాత నేను కనీసం చదవడం రాయడం కూడా కష్టమైపోయినది. 2012లో నా విజన్ నేను మనుషులు కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోలేకపోయాను. శుభప్రకాష్, ఏ ఛాలెంజింగ్ కేస్ కేమ్ టు సంజీవన్ విత్ విజన్ ఫ్రమ్ 2 feet. హీ కుడ్ రీడ్ ఓన్లీ 1 letter ఫ్రమ్ సెనస్ చార్ట్, మీన్స్ 2 feet by 60. Retinitis pigmentosa occurs 1 in 4,000 people in the world. It is quite complicated and dangerous disease because it could leads ultimately to the blindness. ఆ తర్వాత మా ఫ్రెండ్ యొక్క సలహా మేరకు సంజీవన్ సెంటర్ ఫర్ పర్ఫెక్ట్ ఐసైట్ యొక్క హాస్పిటల్ యొక్క అడ్రస్ నేను కనుక్కొని నా యొక్క రిపోర్ట్ సంజీవన్ సెంటర్ ఫర్ పర్ఫెక్ట్ ఐసైట్ హాస్పిటల్ మెయిల్ పంపించాను. ఆ తర్వాత గోయల్ సార్ నా యొక్క రిపోర్ట్స్ అన్నీ పరిశీలించి 2011 నుంచి 2015 వరకు రిపోర్ట్స్ పరిశీలించి నాకు విజన్ ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పడం వల్ల నేను ఈ హాస్పిటల్ నందు అడ్మిట్ అయ్యాను. హియర్ ఇన్ సంజీవన్ వి ట్రీట్ ఆల్ ఐ ఎయిల్మెంట్స్ బై అవర్ నేచురల్ మెథడ్స్ నేచురల్ ప్రొసీజర్స్. ఇన్ కేస్ ఆఫ్ శివప్రకాష్ విచ్ ఇస్ ద కేస్ ఆఫ్ రెటినైటిస్ పిగ్మెంటోసా, వీ హావ్ చూజన్ అ ట్రీట్మెంట్ విచ్ ఇన్క్లూడ్స్ నేచురల్ విజన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్, ఎలక్ట్రో అక్యుపంక్చర్, యాంటీ ఆక్సిడెంట్ ఇంజెక్షన్స్. నేచురల్ విజన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ లీడ్స్ టు స్టిమ్యులేటింగ్ రెటీనా, యాక్టివేటింగ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్స్, increasing the circulation to the retina. Electroacupuncture increases the circulation to retina. At present, after 52 days, his vision is 2 feet by 9, you can see. The Snellen's chart, he is reading the whole chart except the one line down. And his peripheral vision also improved. Previously, he was having photophobia, which is not there now. He is quite comfortable. He started writing on the paper. He could read headlines in the newspaper. He can walk alone. While he is walking on the road, he could see the auto rickshaws and all are passing nearby to him. His vision is quite improved and is very happy. థ్యాంక్ యూ గోయల్ సార్ అండ్ సుమన్ మ్యామ్ అండ్ సంజీవన్ ఆల్ అదర్ స్టాఫ్స్. ఎందుకంటే నేను చాలా నా యొక్క డిసీజ్ కోసం నేను చాలా డాక్టర్లను కలిశాను. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ అండ్ చాలా డాక్టర్ని కలిశాను. ఎక్కడా నా డిసీజ్కి ట్రీట్మెంట్ చేయలేదు. విజన్ కోల్పోతున్నా కానీ ఏం చేయలేకపోయారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సక్సెస్ అయ్యాను. ఈ నా యొక్క రెటినైటిస్ పిగ్మెంటోజా ఎనీ పేషెంట్స్ కంపల్సరీగా ఇక్కడికి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుందనే గట్టి నమ్మకంతో నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సంజీవన్.